నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, నేనుండాలి, మనందరం ఉండాలి, మన బంధుమిత్రులు ఉండాలి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ బంధుమిత్రులతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు మరిన్ని నగ్న సత్యాలతో వీడియోలు అందించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంపీ అవినాష్ రెడ్డికి జైలుకి వెళ్లాల్సిందేనా అని వైఎస్ సునీతమ్మని సుప్రీంకోర్టులో ధర్మాసనం ప్రశ్నించింది. అన్నిటికంటే ముందు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఈ కేసుని నిశితంగా పరిశీలిస్తుంటే వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగో జైలుకు పంపలేకపోతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఎలాగో జైలుకు పంపలేకపోతున్నాము, న్యాయస్థానాలు కూడా న్యాయం పక్కనే నిలబడి అవినాష్ రెడ్డికి న్యాయం చేకూర్చి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేశారు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని నేనే హత్య చేశాను, గొడ్డలు కొనుక్కొచ్చాను, గొడ్డలతోటి నేనే నాలుగు సార్లు నరికాను, తర్వాత ఇంకా నరకాల్సిన చోటల్లా నరికేశాము, తర్వాత ఇంకో వ్యక్తి నా దగ్గర నుంచి శివశంకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు అతను తీసుకుని అతను నరికాడు, ఇట్లా చెప్పిన వాళ్ళందరూనేమో బెయిల్ మీద బాగానే బయట తిరుగుతున్నారు. వాళ్ళ బెయిల్ రద్దు చేయమని సునీతమ్మ గారు అడగడం లేదు, సిబిఐ కూడా అడగడం లేదు. అవినాష్ రెడ్డి గారిని జైలుకి పంపాలనేటువంటిది ఒకటే వాళ్ళకున్నది. నేను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కోరుకుంటున్నాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను. వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యునికి భద్రత పెంచాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చేస్తున్న చేష్టలు కానీ చూస్తుంటే ఎందుకో కొంచెం అనుమానం వస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు తోటి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని వేడుకుంటున్నాను. ఎంపీ అవినాష్ జైలు పాలే మీ లక్ష్మ సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని జైలు పాలు చేయడమే మీ లక్ష్యమా అని సుప్రీంకోర్టు ధర్మాసనం నర్రెడ్డి సునీతను ప్రశ్నించింది. ఆవిడ నర్రెడ్డి సునీత, ఆయన ఎవరో వంశీ గారా వంశీధర్ గారు ఎవరో ఉన్నారు, వైఎస్ సునీత రెడ్డి అని సంబోధిస్తున్నాడు ఆవిడ అప్పుడప్పుడు. మరి ఇదెక్కడ రాజకీయమో నాకైతే అర్థం కాల. ఈ వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాస్ లాగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తొందరపడి వ్యక్తిగత వాదనల ద్వారా నష్టపోతారేమో చూసుకోవాలని హితవు పలికింది. ఆవిడ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చేసింది. మన చట్టాల ప్రకారంగా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ అంటే పార్టీ ఇన్ పర్సన్ అని కూడా అంటారు, దాన్ని వాళ్లే వాదించుకోవచ్చు. ఆ చట్ట ప్రకారం అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 32, అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారంగా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రకారంగానే ఆవిడ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో చేసింది. పిటిషనర్ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ అదనపు డాక్యుమెంట్లు అందజేసేందుకు అనుమతించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ అస్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. జూనియర్ అడ్వకేట్స్ని, కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రోత్సహిద్దామని సీనియర్ లాయర్ని అనుమతించలేదు ఆ రోజునాడు. అందుకని సునీతమ్మ గారు వాదించడం మొదలుపెట్టారు. చాలా తమ కేసులను తామే వాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చిదంబరం గారు తన కేసులు తనే వాదించుకుంటుంటాడు, సుబ్రహ్మణ్య స్వామి గారి మీద పెట్టిన కేసును తన కేసులను తనే వాదించుకుంటూ ఉంటాడు. చాలామంది ఉన్నారు ఇలా తన కేసులను తనే వాదించుకున్న వాళ్ళు. ఇది ఫస్ట్ టైం కాదు భారతదేశ చరిత్రలో. తను కూరంతలు కొండంతలుగా చేసి చూపించేశారు పచ్చ మీడియా అంతా. వాదించేసుకుంది వాదించేసింది, ఇదే చరిత్రలో మొదటిసారి, ఇదే చరిత్రలో మొదటిసారి అంటూ సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా ఆమెకు సహకరించేందుకు ధర్మాసనం అనుమతించింది. తాను పిటిషనర్ని తన తండ్రి హత్యకు గురయ్యారని సునీత చెబుతుండగా ఆ విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, వెకేషన్లో ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విషయాలు మేము పట్టించుకోవటం లేదు ఇప్పుడు, ఈ సెలవుల టైంలోనే మీరు ఎందుకు వచ్చారు కోర్టుకి అని అడిగింది. ఈ కేసులో జూన్ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జ్షీట్ ముందే ఫైల్ చేయవలసి ఉంది కనుక 30వ తేదీకి ముందు ఎయిట్ అయినటువంటి అవినాష్ రెడ్డిని భారీ కుట్ర చేసిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు సిబిఐ దర్యాప్తునకు సహకరించడం లేదు, ముందస్తు బెయిల్ పొందడం వల్ల కస్టోడియల్ ఇంటరాగేషన్ కుదరడం లేదు,
ముందస్తు బెయిల్ ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియడం లేదు అని సునీత పేర్కొన్నారు. జస్టిస్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ ఎం లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా రాశారు, కండిషన్లు పెట్టి మరీ ఇచ్చారు ప్రతి శనివారం కోర్టుకు వెళ్ళయ్యా, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళబోక, ఒకవేళ సిబిఐ అరెస్టు చేయాల్సి వస్తే 5 లక్షల పూచీతోటి తీసుకుని ఆయన విడుదల చేయండి అని. ఇంకేమి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు అర్థం కాలేదు. జస్టిస్ విక్రమనాథ్ జోక్యం చేసుకుంటూ దీంట్లో అంతగా అత్యవసరమైన పరిస్థితి ఏముంది, వెకేషన్ బెంచ్కు రావాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఇది కూడా ఏమైనా అత్యవసరమా అని అడిగారట. ఒక వ్యక్తిని అరెస్టు చేయాలో లేదో దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది, ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో సిబిఐకి తెలుసు, విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సిబిఐ చూసుకుంటుంది. మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు ఈ కేసులో? ఈ కేసులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి, మీకెందుకు ఈగో క్లాష్? అవినాష్ రెడ్డిని జైలుపాయాలు చేయాలన్నదే మీ లక్ష్యమా? ఆ విధంగా మాత్రం చూడొద్దు, ఈ తరహా ప్రొసీడింగ్స్ ఎందుకు అని అమానుల్లా ఖాన్ గారు వ్యాఖ్యానించారు. ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు. మేము ఇప్పుడే ఈ పిటిషన్ కొట్టేశామనుకో, ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అవినాష్ రెడ్డి సిబిఐ దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముందని ప్రశ్నించారు. 7 సార్లు ఇంటరాగేషన్కి వెళ్ళారు, తల్లి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయింది కనుక తల్లి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కుమారుడిగా విధులు నిర్వహించాడు కనుక హాస్పిటల్లో ఉండి విచారణకు రాలేకపోయాడు కదా. ఆ తర్వాత హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి శనివారం సిబిఐ విచారణకు వెళ్తూనే ఉన్నారు కదా ఆయన. సిబిఐ అధికారులు 11 వచ్చిన ఆయన 9:30 వెళ్ళిపోతున్నాడు, వెరీ గుడ్ స్టూడెంట్ లాగా. మీకు సలహా ఇస్తాం, మీరు వ్యక్తిగతంగా వాదిస్తున్నారు, చట్టంపై అవగాహన లేమితో వాదనల్లో అంతగా ప్రావీణ్యం లేకపోవచ్చు. మేము ఇప్పుడు ఈ పిటిషన్ను కొట్టేస్తే సీనియర్ న్యాయవాదికి ఇబ్బంది అవుతుంది, అందుకు సెలవుల తర్వాత విచారణ జాబితాలోకి చేరుస్తామని సుంగీతను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సిబిఐ దర్యాప్తు 30 పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రాయ ఆ సమయంలోనే పేర్కొన్నారు. వాదనలకు సీనియర్ న్యాయవాదులను అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తమకు ఇబ్బంది కలగజేయవద్దని ధర్మాసనం లూత్రా గారికి కూడా సూచించింది. ఇప్పుడు మీకు అనుమతిస్తే, లూత్రా గారికి అనుమతిస్తే, అవినాష్ రెడ్డి గారి తరఫున మరో సీనియర్ న్యాయవాదులు 4 వస్తారు, మమ్మల్ని వివక్షకు గురి చేశారు అని చెప్పి వాళ్ళ సుప్రీంకోర్టు మీద మా ధర్మాసనం మీద ఆరోపణలు చేస్తారు, మేము వాటిని ఆరోపణలు భరించడానికి సిద్ధంగా లేమని చెప్పి ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. సిబిఐకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని ధర్మాసనాన్ని సునీత కోరారు. అయితే ఇప్పటికే మరో బెంచ్ జూన్30 అని గడువు నిర్దేశించిన తర్వాత తాము ఎలా మారుస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకో బెంచ్ ఏదైతే ఉందో ధర్మాసనం, ఆ జూన్30 విచారణ ఫినిష్ చేయాలని చెప్పింది, పూర్తి చేయాలని చెప్పింది. దాన్ని మేమెలా మారుస్తాము? ఈ బెంచ్ మార్చడానికి లేదు, పొడిగించడానికి లేదు, మా చేతిలో ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అయితే సిబిఐకి నోటీసులు ఇవ్వాలని సునీత మరోసారి అభ్యర్థించడంతో ధర్మాసనం స్పందిస్తూ, ఎందుకు సిబిఐ రావాలని కోరుతున్నారు? రావాలో వద్దో సిబిఐ నిర్ణయించుకుంటుంది. ప్రతివాది సహకరించకుంటే, కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమైతే, హైకోర్టు ఆదేశాలు సరికాకుంటే సిబిఐ తానే వస్తుంది కదా. అందుకే చెప్తున్నాం, 3 జూలై కోర్టుకు రండి, మీ లాయర్ వాదిస్తారు అని ధర్మాసనం సూచించింది. అది ఈ కేసులో ఇన్నీ ట్విస్టులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో జరుగుతోంది, పులివెందుల కోర్టులో జరుగుతోంది, తెలంగాణ హైకోర్టులో జరుగుతోంది, సిబిఐ కోర్టులో జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి గారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కనుక వ్యక్తిగత కక్షలు కనపడుతున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, పచ్చ రాజకీయ పార్టీ కావచ్చు, పోయిన గ్లాస్ పార్టీ వాళ్ళు కావచ్చు, పచ్చగొట్టాలు కావచ్చు, ఎవరైనా సరే అవినాష్ రెడ్డి గారి మీద దాడి చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కనుక ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి సిఆర్పిఎఫ్ బలగాలతోటి రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను. రాష్ట్ర బలగాలను కూడా అధికంగా పెంచాలని, అదనపు బలగాలను ఇవ్వాలని వైఎస్ అవినాష్ రెడ్డికి కోరుకుంటూ జై హింద్.